మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారంలో జోరు సాగిస్తూ కార్యకర్తలతో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 6:00 నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. సాయంత్రం 5:00 ఆర్మూరు కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 7:00 నిజామాబాద్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి ధనుంజయ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మిణి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సేవలు పూర్తి స్థాయిలో ఏర్పాటు సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎంపీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో పర్యటన కొనసాగుతుంది. ముందుగా ఆర్మూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రోడ్ షో సుమారు మనకు పెరిగే చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రసంగించినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక నాయకుల సిద్ధం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సైతం చేశారు. ముఖ్యమంత్రికి సంబంధించిన ఏర్పాట్లను భాగంగా ఈరోజు పోలీసు శాఖ సైతం అన్ని ఏర్పాట్లు సైతం చేసింది. ఇప్పటికే ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. కార్యకర్తలతో పాటు జన సమీకరణ చేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు సైతం అన్ని ఏర్పాట్లు సైతం చేశారు. ముఖ్యంగా అక్కడ ఆర్మూర్ ప్రాంతంలో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రసంగించిన నేపథ్యంలో ప్రధానంగా ప్రధాన పార్టీలపై ఆకర్షణగా చేసుకుని ముఖ్యమంత్రి ప్రసంగం మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. అనంతరం ఆర్మూర్ ప్రాంతంలో ముగిసిన అనంతరం నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. నగరంలో నిర్వహించే రోడ్ షోతో పాటు ఇక్కడ స్థానిక నెహ్రూ పార్క్ లో నిర్వహించే ఏదైతే కార్నర్ మీటింగ్ ఉందో ఆ కార్నర్ మీటింగ్ లో సైతం సీఎం పాల్గొంటున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో పాటు స్థానిక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే స్థానిక సిపి కాలనీషన్ సైతం అన్ని ఏర్పాట్లు సైతం చేశారు. అడుగడుగున పోలీసులను సైతం భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:00 ప్రారంభమైన ఈ కార్నర్ మీటింగ్, అదేవిధంగా రోడ్ షో సుమారు మనకు 9:30 ప్రాంతంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ముగుస్తుందని చెప్పేసి చెప్పొచ్చు మనకు బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ ధనుంజయ్.